గురించి ఏదైనా మాట్లాడారు మీరు సరిగ్గా చేయలేదంటే వాళ్ళని జైల్లో పెట్టి, అంతకుమించి ఇంకేం లేదండి. ఇక్కడ ప్రజలు అద్భుతమైన తీర్పుని ఇస్తారు, అద్భుతమైన వర్డిక్ట్ ఉంటుంది. రెండు జెండాల కలయిక అద్భుతం, పొత్తు అద్భుతమైన పొత్తు, రాష్ట్ర ప్రగతి కోసం పొత్తు, రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు, దుష్ట పరిపాలన అంతం కోసం పొత్తు, మహిళలు వృద్ధులు రైతులు వీళ్ళందరూ బాగోగుల కోసం కలిసింది పొత్తు. ఈ రెండు జెండాల కలయికే ఒక ఒక చరిత్రకే ఒక నిదర్శనం. సరే, ఏం చెప్తారు అంబటి రాంబాబు గారి? అవసరమైతే ఆయన పైన కూడా పోటీ చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆదేశించారు. ఏమన్నా అంబటి రాంబాబు ఏమన్నా ఆయన ఏమన్నా రాజీవ్ గాంధీ లేకపోతే ఏమన్నా ఇందిరాగాంధీ గారు? అతను అంబటి రాంబాబు ఏదో మన ఈదాలతో ఒక ఓటరు ఏదో, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బ్లూలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు బ్లూలో గెలిచాడు. అది అరగంట గంట అన్నారు, తర్వాత మంత్రి ఇచ్చారు. ఆ మంత్రి అది చూసుకుని ఆ శాఖలో ఆయన 100% వైఫల్యం చెందాడు. ఆయన ఆయనకి గేట్లు కానీ స్పిల్ గేట్ కానీ ఇది కానీ భవసాయం మీద ఏం తెలుసు, ఆ ఇరిగేషన్ మీద ఆయనకేం తెలుసు. ఎంతసేపు బ్రో సినిమా, శాంబాబు క్యారెక్టర్, డాన్సులు ఇవి తప్ప మినిస్టర్లు ఎప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టడం, మూడు పెళ్లిళ్ళు, రెండు చోట్ల ఓడిపోయాడు, దత్తపుత్రుడు, ఇంకో పుత్రుడు, వెకేషన్ స్టారు, ఇలాగ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మంత్రులు తప్ప మన అభివృద్ధి ఏంటి మనమేంటి అనేది 4.5 సంవత్సరాల్లో ఎవరూ మాట్లాడింది కూడా లేదు. కాబట్టి ఆయన మీద పోటీ చేస్తే అద్భుతంగా గెలుస్తారు. ప్రజల్లో వ్యతిరేకత, అక్కడ ముందు ఆయన టికెట్ రావాలి కదా, నేను గెలవటం పక్కన పెట్టండి, ముందు టికెట్ రావాలి కదా. అవును సార్, ఇప్పుడు మీ కూటమి కూడా పీకే సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆయన విమర్శించారు. పీకే సలహాలు మాకు అవసరం లేదండి, ఆల్రెడీ అద్భుతంగా మా కూటమి విజయం సాధిస్తుంది, పీకే సలహాలు మాకు అక్కర్లేదు. పీకే గారు వచ్చి మాకు ఇచ్చే సజెషన్లు నేను ఇస్తానంటే మీకు వాళ్ళంతా దోచుకోవటం దాచుకోవటం, దొంగలు ఓట్లు ఎలా దొంగతనం చేస్తారు, ఎలా చేస్తారు, వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీలు పెడతారు, ఇవేమన్నా చెప్పొచ్చేమో కానీ ఆయన ఆయన చెప్పినట్టు సర్వేలు అక్కర్లేదు, ప్రజలే సర్వే చేసి పెట్టేస్తున్నారు రెడీగా. అవును, మీరు ఎందుకంటే ఇక్కడ ఈ సీట్లో ఈయన గెలిపించాలి, ఇక్కడ ఈ సీట్లో ఈయన గెలిపించాలి, ముఖ్యమంత్రిగా ఈ కూటమి రావాలి అని ప్రజలు డిసైడ్ అయ్యారు. పీకే లేదంటే ఎందుకంటే మీరు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటారు, ఒక యాక్టర్ గా కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు, వాళ్ళు లేవనెత్తిన సమస్యలు ఏంటండి అసలు ప్రధానంగా ప్రజలు? ప్రజలు చేసే సమస్యలు ఒకటేనంటే రోడ్లు బాగాలేవు, నిరుద్యోగం, రైతులకి కరెక్ట్ గా లేవు, పథకాలు ఎవరికి సరిగా అందట్లేదు, ఈ పథకాల వల్ల ఉపయోగం లేదు, ఇలాగ మళ్ళీ ఇంకోటి ధరణి అని ఒకటి వచ్చింది, మేము కొనుక్కుంటే అతను ఫోటో దాని మీద ఉండటం ఏంటి, పట్టాదారు పాస్బుక్ మీద, ఈ రకంగా ఉంది. ఎక్కడ చూసినా లిక్కరు, ఆ లిక్కర్ వల్ల చాలా మంది చనిపోయారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఇలాంటివి ఇవన్నీ వైఫల్యాల నుంచి బయటపడాలంటే మిశ్రమ ప్రభుత్వానికి మేము ఓటేసి మా యొక్క ప్రభుత్వాన్ని మేము తెచ్చుకుంటామని చెప్పి ముక్తకంఠంగా ఘోషిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సరే, ఇప్పుడు అట్లాగే మీ కూటమికి సంబంధించి కూడా నిన్న అంబటి రాంబాబు ఒక కామెంట్ చేశారు, అంటే మెటీరియల్ బాగాలేకపోతే మేస్త్రి ఏం చేస్తారు? ఆయన కామెంట్ చేయడానికి ఏముంది, జయన్ రోజు ఏముంది, ఆ దరిద్రాన్ని మళ్ళీ మేము ఎందుకు నెత్తి మీద వేసుకోవటం? కామెంట్ చేయాలి, మినిస్టర్ గారు నువ్వేం చేసావు అని అడగమన్నాడు ఎవరినైనా, ప్రెస్ వాళ్ళు కూడా అడిగితే వాళ్ళ మీద రివర్స్ అవుతాడు. నువ్వు నీ శాఖ గురించి నువ్వు మాట్లాడు, అప్పుడు హర్షిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నువ్వేమి చేయవు, ఓన్లీ ఎలాగేలాగా డాన్సులు అవి చేసుకుంటూ పోతే ఎవడు హర్షిస్తాడండి? ఆయన ఆయన మాటలు పెద్ద లెక్కలో తీసుకోరండి, ఆటలో అరటి పండదు. సరే, ఇప్పుడు సీనియర్ అంటే దాంట్లో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వెనక్కి వెళ్ళిపోతున్నారు, మనం చూడొచ్చు వాళ్ళను. ఎందుకు వెళ్తారండి? దుర్మార్గం భరించలేక, అవినీతిని భరించలేక, చూడలేక, నికృష్టమైన విధానాలు అవన్నీ చూసి అడుగు బయట పెడుతున్నారు. ఫస్ట్ వచ్చింది నేను, నా తర్వాత వచ్చిన అతను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి గారు, కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, ఇంకా ఆనం వివేకానంద రెడ్డి, వరుసగా ఇంకా లైన్ లైన్. అవును, ఇప్పుడు ఏదో బ్రేకింగ్ న్యూస్ చూసాం మరి, అది ఎంతవరకు కరెక్టో తెలియదు. మన వైజాగ్ ఆయన కూడా వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి న్యూస్ వచ్చింది. సో ఎట్లా సార్ బయటకు వచ్చినాక మీకు ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏముండే ఇబ్బందులు, వీడి దగ్గర ఏమైనా మనం ఏమైనా భోజనం చేస్తున్నామో వీడి ఇస్తే మంచి నీళ్ళు అవుతున్నాం, మనం ప్రజాశ్రమంలో మనం బతుకుతున్నాం, వీళ్ళు ఎవరండి మన మీద అథారిటీ చేయటానికి? ఏదైనా అలాంటి ఎదుర్కొంటే న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం మేము. ఈ దుర్మార్గులు, ఈ రౌడీలు, అహంకారాలకు ఏంకారాలకి ఎదురుట నిలబడేవాడే పృథ్వీరాజ్. అలాగా అంటే అయ్యబాబు నిపాంచం ద్వారా కాలముక్త అనే సంస్కృతిలో ఎవడం లేడండి. అవును, మొదటి నుంచి కూడా మీరు పోరాడుతున్నారు, బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు ధిక్కార స్వరం వినిపించారు.
అవునండి, అవును సో ఏంటి సార్. సార్ అంటే ఇంకొక విషయం దీనికి సంబంధించి